జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. తెలంగాణ సీఎం కేసీఆర్ కన్ఫ్యూజన్లో ఉన్నారా లేక కన్ఫ్యూజ్ చేస్తున్నారా? బహుశా రెండోదే అయి ఉండొచ్చు. కానీ కన్ఫ్యూజ్ చేసే తొందరలో ఆయనే స్వయంగా కన్ఫ్యూజ్ కూడా అవుతున్నారేమోనని కొందరి అనుమానం. అందుకు తాజా గణతంత్ర దినోత్సవ తతంగమే కారణం. కేసీఆర్ దేశంలోని ఏ ముఖ్యమంత్రి చేయని పనిచేశారు? ఇదేదో పొగట్ట అనుకోకండి. మన సీఎం గణతంత్ర దినోత్సవ ఘనమైన నిర్వాకం జాతీయ స్థాయిలో చర్చగా మారింది. సాధారణంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీల ప్రభుత్వాలుంటే గవర్నర్లతో గొడవలు సామాన్యంగా జరుగుతూనే ఉంటాయి. మమతా బెనర్జీ లాంటి వారు అదే పనిగా ప్రతిరోజు మాట పట్టింపులకు పోయి ఒంటి కాలు మీద పైకిలేస్తుంటారు. అయినా కేంద్రం తరపున రాష్ట్రాలకు వచ్చే గవర్నర్లు తమ పని తాము చేసుకుపోతుంటారు. మన రాజ్యాంగ రచయితలు ఎంతో ఆలోచించే ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కొన్నిసార్లు కమ్యూనిస్టు నాయకులకి గవర్నర్ వ్యవస్థ దండగా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. వారిలాగే గవర్నర్లు అక్కర్లేదని వాదించేవారు కూడా దేశంలో చాలామందే ఉన్నారు. కానీ ఇప్పటికిప్పుడు గవర్నర్లను తొలగించే సాహసం ఎవ్వరూ చేయరు. ప్రస్తుతం తమ తమ రాష్ట్రాల్లో గవర్నర్లతో కీచులాడుతున్న కేసీఆర్, మమతా బెనర్జీ లాంటి వారు రేపు ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అప్పుడు కూడా గవర్నర్ల వ్యవస్థ భద్రంగానే ఉంటుంది. ఎందుకంటే గవర్నర్ని కేంద్రం పంపేదే రాష్ట్ర ప్రభుత్వాలపై ఓ కన్ను వేయడానికి. అది అధికారికంగా చెప్పకుండా క్షేత్రస్థాయిలో జరిగేదే. గవర్నర్ ఢిల్లీలోని జాతీయ ప్రభుత్వం తాలూకు ప్రతినిధి. ఇందులో ఎవరికీ సందేహం అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. గవర్నర్ బీజేపీ పార్టీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్, మమతా బెనర్జీ మాత్రమే కాదు, స్టాలిన్ మొదలు నిన్న మొన్నటి వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఉద్ధవ్ థాక్రే కూడా ఆరోపణలు చేశారు. అదంతా పొలిటికల్ గేమ్లో భాగమే. ఎక్కడో ఒకరిద్దరు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఏపీ సీఎం జగన్ లాంటి వారు తమ గవర్నర్లతో పెద్ద సమస్యలేమీ లేకుండా సర్దుకుపోతూ ఉంటారు. మిగతా అన్ని చోట్ల కాంగ్రెస్ వారు, కమ్యూనిస్టులు, ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులు గవర్నర్లని బీజేపీ ఏజెంట్స్ అనడం పరిపాటిగా జరుగుతోంది. కానీ తెలంగాణలో రాజ్భవన్ వర్సెస్ ప్రగతి భవన్ వార్ మరింత బీభత్సంగా కొనసాగుతోంది. జాతీయ మీడియాలో గవర్నర్ని బీఆర్ఎస్ నేతలు విమర్శించేదాకా రచ్చ చేరిపోయింది. అదే సమయంలో గవర్నర్ తమిళిసై ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసే పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ మధ్య బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి గవర్నర్ను ఏమన్నారో మనకు తెలిసిందే. ఆమె తాము పంపిన బిల్లుల్ని పాస్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ అందుకోసం బూతు పదాలు వాడడం ఎంతమాత్రం సభ్యత అనిపించుకోదు. గవర్నర్ అంటే రాష్ట్రానికి ఫస్ట్ సిటిజన్. అందులోనూ ప్రస్తుతం తెలంగాణకు ఉన్నది ఒక మహిళా గవర్నర్. ఆమె పట్ల అన్పార్లమెంటరీ పదాలు వాడటం ద్వారా రాజకీయ లబ్ధి కలుగుతుంది అనుకుంటే నిజంగా పెద్ద పొరపాటే అవుతుంది. విమర్శలు వేరు, బూతులు వేరని ఇప్పటికైనా బీఆర్ఎస్ వారు అర్థం చేసుకుంటేనే మంచిది. సరే, అయితే కౌశిక్ రెడ్డి రచ్చని పక్కన పెడితే మొత్తంగా కేసీఆర్ ఎందుకని గవర్నర్తో డి అంటే డి అంటున్నారు? ఇది అసలు ప్రశ్న. కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ నినాదం నెత్తికెత్తుకున్నప్పుడు పెద్దగా స్పందనేమీ రాలేదు. క్రమంగా పుష్కర కాలంలో ఆయన తెలంగాణ గొంతుకుగా మారారు. అసెంబ్లీ మొదలు పార్లమెంటు దాకా మా తెలంగాణ మా గావాలే అంటూ మారు మోగించారు. ఆ మొత్తం ఉద్యమం ఫలితమే 2014లో ముఖ్యమంత్రి కుర్చీ రూపంలో ఆయనని అదృష్టమై వరించింది. కానీ 2014 తర్వాత ఇప్పుడు 2023లో సీన్ పూర్తిగా మారిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నా, పింఛన్లు, రైతు బంద్ అన్నా, దళిత బంద్ అన్నా ఎన్ని చెప్పినా కూడా సంక్షేమ నినాదం ఓట్లు రాల్చలేకపోతుంది. మరోవైపు గత మునుగోడు ఉప ఎన్నిక సాక్షిగా బీజేపీ తెలంగాణలోకి దూసుకొస్తోంది. 2014-2018 సంవత్సరాల్లో కేసీఆర్ కాంగ్రెస్ లాంటి పార్టీని ఢీకొట్టారు. పెద్దగా కష్టపడకుండానే గులాబీ జెండా ఎగిరింది. బీజేపీ అంతకంతకు బలం పుంజుకుంటున్న తరుణంలో బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్కి ఆట అంత ఈజీగా సాగటం లేదు. దుబ్బాక మొదలు గ్రేటర్ హైదరాబాద్, హుజూరాబాద్ ఎన్నికల వరకు అన్ని చోట్ల బీజేపీ చుక్కలు చూపిస్తోంది. అందుకే కేసీఆర్ ఇప్పుడు బీజేపీని తెలంగాణ ప్రజల ముందు విలన్ చేసే ప్రయత్నంలో పడ్డారు. ఇక మీదట కాంగ్రెస్ కంటే కూడా బీజేపీనే తమ బీఆర్ఎస్కు ప్రధాన ప్రత్యర్థి అన్న క్లారిటీ తెచ్చుకున్న గులాబీ బాస్ కేంద్రం మీద, మోదీ మీద, బీజేపీ మీద, వీలైతే ఆర్ఎస్ఎస్ మీద కూడా దుమ్మెత్తి పోస్తూనే ఉన్నారు. ఆ క్రమంలోనే పొలిటికల్ వార్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేందుకు గవర్నర్తో కయ్యాన్ని కూడా ఎంచుకున్నారు. కేసీఆర్ మొదలు కౌశిక్ రెడ్డి దాకా అందరూ ఒకేసారి తమిళిసైని టార్గెట్ చేస్తున్నారు. దీని ద్వారా తెలంగాణ ప్రజలకి మోదీ వ్యతిరేక సందేశాన్ని ఇవ్వాలని బీఆర్ఎస్ బాస్ యొక్క ఆలోచన.
ఢిల్లీ పెద్దలు తెలంగాణని పక్షపాత బుద్ధితో చూస్తున్నారని ఇప్పటికే కొందరు జనం భావిస్తున్నారు. ఆ భావాన్ని మరింత బలపరిచేందుకే గవర్నర్తో తెలంగాణ ప్రభుత్వం పదే పదే గొడవకు దిగుతోంది. తద్వారా ఒకప్పుడు ఆంధ్ర అనే బూచిని చూపిన కేసీఆర్ ఇప్పుడు గవర్నర్, బీజేపీ, కేంద్రం అనే ఎమోషనల్ పదాలు వాడుతూ తెలంగాణ వాదపు ఓట్లు ఒకచోట పోగేసే పనిలో పడ్డారు. 2023 నిజానికి సీఎం కేసీఆర్ సెకండ్ టర్మ్లో చివరిది. ఎలా చూసినా మరో 2-3 నెలల తర్వాత తెలంగాణలో ఎన్నికల మూడ్ క్రియేట్ అవుతోంది. 2023 చివరికల్లా కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సిందే. అందుకే క్లైమాక్స్కి వచ్చిన ఈ టర్మ్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి కూడా కేసీఆర్ సిద్ధంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఆ మధ్య ఢిల్లీ లిక్కర్ స్కామ్ వార్తలతో మీడియా మొత్తం అట్టుడికినప్పుడు కూడా బీఆర్ఎస్ తీవ్రమైన రియాక్షన్స్ ఇచ్చింది. సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కవితని అరెస్టు చేసేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు వినిపించాయి. అదే జరిగితే సింపతీ ఫ్యాక్టర్తో ముందస్తు ఎన్నికలకు పోవచ్చని బహుశా వారి క్యాలిక్యులేషన్ కావచ్చు. అవతల కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్ కూడా రాజకీయంలో తలపండిన నాయకులదే కదా. వారు కవితపై తీవ్రమైన చర్యలేవీ తీసుకోలేదు. దర్యాప్తు సంస్థలు సావధానంగా తమ పని తాము చేసుకుపోతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వివాదం కూడా కేసీఆర్కు గిట్టుబాటు కాలేదు. బీజేపీని కార్నర్ చేద్దామనుకుంటే ఆ కేసు మొత్తం సిబిఐ చేతికి చేరింది. తద్వారా ఇప్పుడు ఆ కేసు తిరిగి బీఆర్ఎస్ మెడకు చుట్టుకున్నట్టు అయింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఎమ్మెల్యేల కొనుగోలు అంశాలని మోదీ సర్కార్ గాల్లో వేలాడదీసిన కత్తుల్లా కొనసాగిస్తోంది. వాటి భవితవ్యం ఏంటో కేసీఆర్కు ఎంతమాత్రం అర్థం కావడం లేదు. అందుకే గవర్నర్తో గొడవ ద్వారా, బీఆర్ఎస్ విస్తరణ ద్వారా మోదీ, అమిత్ షాని బరిలోకి లాగాలని తెలంగాణ సీఎం భావిస్తూ ఉండవచ్చు. గవర్నర్కి ప్రోటోకాల్ గౌరవం ఇవ్వకుండా ఆమెను వ్యక్తిగతంగా దూషించడం ద్వారా కేంద్రం సహనాన్ని పరీక్షిస్తున్నారు చంద్రశేఖరరావు. అలాగే రాజకీయంగా కూడా బీఆర్ఎస్ ఏపీ మొదలు ఒడిషా దాకా తన ప్రభావాన్ని పెంచుకుంటోంది. శ్రీలంక, పాకిస్తాన్ తర్వాత మన దేశమే దివాళా తీయబోతోందని తీవ్రమైన విష ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు, మీడియా. ఆ విధంగా కూడా కేంద్ర బీజేపీని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోంది. అంతేకాదు, లక్షలాది మందితో బహిరంగ సభలు పెట్టి మోదీ వ్యతిరేక ముఖ్యమంత్రుల్ని, నాయకుల్ని పోగేసి జాతరలు చేస్తున్నారు కేసీఆర్. ఆ విధంగా కూడా 2024 నాటికి జాతీయ స్థాయిలో యాంటీ మోదీ టీంలోని కీలక నేతగా ఎదగాలని బీఆర్ఎస్ బాస్ యొక్క ఆలోచన. మోదీకి వ్యతిరేకంగా రాజకీయం చేయడం తప్పు కాదు. అలాగే తెలంగాణలో మళ్ళీ పాగా వేసేలా ఎత్తులు, పై ఎత్తులు వేయడం కూడా కేసీఆర్ హక్కు. ఎటొచ్చి అటువంటి చాణక్యం ప్రదర్శించే తొందరలో ఆయన అనవసర రాద్ధాంతాలు నెత్తిన వేసుకుంటూ ఉండడమే అసలైన ఆందోళనకర సంకేతం. ఇందుకు తాజా ఉదాహరణ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరపకపోవడం. ఓవైసీల ఇంటి ఫంక్షన్లకి, నిజాం వారసుల శ్రద్ధాంజలికి ఎంతో నిబద్ధతతో హాజరయ్యే మన సెక్యులర్ సీఎం దేశ జెండా రెపరెపలాడే గణతంత్ర వేడుకలకి సమయం కేటాయించకపోవడం తప్పుడు సంకేతాలు పంపిస్తోంది. గవర్నర్ మీద కోపం గణతంత్రం మీద చూపిస్తే దాన్ని జనం ఎలా అర్థం చేసుకుంటారు? ఖమ్మంలో సభకు పరిగెత్తుకురాని కరోనా వైరస్ ఆర్మీ పరేడ్తో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకి ఎగేసుకొస్తుందా? హైకోర్టు చెప్పినా కూడా కేసీఆర్ గణతంత్ర వేడుకల్ని సరైన పద్ధతిలో జరపలేదు. జనవరి 26 తమ తమ రాష్ట్రాల గవర్నర్లు చేసే జెండా వందనంలో అందరు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. కేజ్రీవాల్, మమతా బెనర్జీ లాంటి కరుడుగట్టిన మోదీ వ్యతిరేకులు కూడా హుందాతనం ప్రదర్శించారు. కేసీఆర్ మాత్రం రాజ్భవన్లో జెండా వందనం చేసుకోమని హుకుం జారీ చేసి తమిళ సై ముఖం కూడా చూడలేదు. ఈ మొత్తం మూర్ఖత్వాన్ని జనం ఎలా అర్థం చేసుకుంటారు? కేసీఆర్ అంటే మితిమీరిన అభిమానం ఉండే హార్డ్ కోర్ బీఆర్ఎస్ ఓటర్లు తప్పకుండా ఓట్లు వేయవచ్చు. కానీ అందరూ అలా ఉండరు కదా. మోదీ మీద కోపం గవర్నర్ పైన, గవర్నర్ మీద అసహనాన్ని గణతంత్ర వేడుకల మీద చూపిస్తే తెలివిన్న ప్రతి ఒక్కరూ ఓ కంట గమనిస్తూ ఉంటారు. అంతేకాదు, కొత్త రాజ్యాంగం రాసుకుందాం, దేశాన్ని బాగు చేసుకుందాం అనే బీఆర్ఎస్ అధినాయకుడు ఉన్న రాజ్యాంగానికి విలువనివ్వకపోవడం ఎంతమాత్రం సబబు కాదు. రాజ్యాంగం అందించిన హోదాతో రాజ్భవన్కు వచ్చిన గవర్నర్పై హద్దులు మీరిన చులకన భావం ఏ విధంగానైనా లాభాన్ని చేకూరుస్తుందా? కేసీఆర్తో పాటు బీఆర్ఎస్లోని నాయకులంతా ఆలోచించుకోవాలి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకన్పై క్లిక్ చేయండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి.